రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుంది రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పొందుపరుస్తాం మాజీ మంత్రి ఏఐసిసి కార్యదర్శి గుద్దిల్ల శ్రీధర్ బాబు. దేశముఖులు దొరలు భూస్వాములను ఎదిరించిన వీర వనిత చాకలి ఐలమ్మ పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి మహామట్టి గణపతిని దర్శించుకున్న సిపి రమా రాజేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేర ప్రదీప్ కుమార్. 450 గణనాథులను దర్శించుకున్న కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ గణేష్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 365 రోజుల ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం ప్రారంభం. పెద్దపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు తిలక్నగర్ లో దీపారాధన వాడవాడల అన్నదాన కార్యక్రమాలు. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ ఎడ్ల మహేష్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లిలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి ఖోఖో పోటీలు. పెద్దపల్లిలో లైన్స్ క్లబ్ శాతకర్ణి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. తెలంగాణ పౌరుషానికి నిదర్శనం చాకలి ఐలమ్మ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న గవర్నర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.